Hello everyone, welcome to T1 Academy. Students, in previous session we discussed the problems on concept 1, that is very basic questions up to 11th question. So in today's session we are going to discuss from 12th question, right? So let's see this, right? If the average of number of 8 terms given here is 40, the average of the first 6 terms is 35, and what is the average of the remaining 2 terms annadu. So ikkada em annadu amma mottham 8 terms unnayata, so the average enti ichadu ante 40 ichadu, aithe first 6 terms average enti ichadu 35 ichadu, last 2 terms ante remaining 2 terms average entano kanukomantunnadu, right? Chudamma, this is very simple, just multiply these two, we will get sum. So total sum entundma ikkada, okay, total sum entundu chudandi, 8 into 40, right? This is 320. So total 320 undma, actually first 6 terms enti ichadu 35. So first 6 terms sum entun cheppandi, first 6 terms sum enta, 6 into 35, so what you will get, 210, right? So 30 into 6 is 180, 180 plus 5 into 6 is 210, right? So what is the difference ma here? Difference ento ostundi 90, okay? What is the difference here? 90 enduku ostundi sir ante, remaining 2 terms thi manamu add cheyaledu kada, remaining 2 terms add cheyaledu, so manam em cheyali, remaining 2 terms thi average kanukovali, right? So andena 90 ostunda, sorry 110 kada, right? So 110 ఎంత వస్తుంది? 110. నౌ సో రిమైనింగ్ టూ టర్మ్స్ ఓకే, సో 110/2 అంతే కదా, 2 టర్మ్స్ అన్నాడు కాబట్టి 110/2, దట్ ఈస్ 55. 110/2 ఈస్ 55 మా, ఓకే. వాట్ ఈస్ ద ఆన్సర్? 55. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కొంచెం చూడండి, ద యావరేజ్ ఆఫ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 45 కేజెస్. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి 40 కేజెస్ అండ్ దట్ ఆఫ్ బి అండ్ సిబి 43 కేజెస్, దెన్ ద వెయిట్ ఆఫ్ బి ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ముగ్గురి వెయిట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు బరువులు? 45 కిలోలు ఇచ్చాడు, సగటు ఇచ్చాడు, అంతే కదా. సో సగటు ఎంత ఇచ్చాడు? సగటు 45 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి 40, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. బి అండ్ సి ఎంత ఇచ్చాడు? 43 ఇచ్చాడు. దెన్ ద వెయిట్ ఆఫ్ బిఈస్ అన్నాడు. చూడండి మా, సో మనం సమ్ అనుకుందాం చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి సమ్ ఎంతమా? 45 ఇంటూ 3. ఇక్కడ 3 ఎందుకు రాశారు సార్ అంటే, ముగ్గురు ఉన్నారు కదా, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, రైట్. సో ఎంత వస్తుంది మనకు? 135 వస్తుంది. ఓకే, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఎంత ఉంది ఇక్కడ? 45 ఉంది. మనం సమ్ అనుకోవాలనుకుంటే ఇంటూ 3 చేస్తాము, 135 వచ్చింది. నెక్స్ట్ ఏ అండ్ బి, అక్కడ ఏ అండ్ బి ఎంత ఉందిమా? ఏ అండ్ బి చూడండి, ఏ ప్లస్ బి ఎంత ఉంది? 40 ఉంది, అంటే 40 ఇంటూ 2, అంతే కదా. 40 ఇంటూ 2 ఎంత? 80. ఓకే, నెక్స్ట్ బి అండ్ సి, బి అండ్ సి ఎంత ఇచ్చాడు? 43 ఇచ్చాడు కదా, వీళ్ళిద్దరు కూడా సమ్ అనుకోండి, మొత్తం కనుకోండి, 43 ఇంటూ 2 86, రైట్. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? బి కనుక్కోవాలి, రైట్. సో బి ఎలా కనుక్కుంటాం చూడండి, ఐదర్ వి రెండింటినైనా మనము మైనస్ చేయాలి, ఈ రెండింటినైనా మైనస్ చేస్తే మనకి ఇది మిగులుతుంది. సో చూద్దాం ఏది బెటరో అది చూద్దాం, రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ చూడండిమా, ఈ రెండు మైనస్ చేద్దామా? ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఏముంటుంది? ఏ ప్లస్ బి మైనస్ చేస్తే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంతే కదా. ఎంత వస్తుంది? 135 మైనస్ 80. సో వాట్ వీ లెఫ్ట్ హియర్? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎంత వస్తుందిమా? 55. ఓకే, సో మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి క్యాన్సల్, సి ఈక్వల్స్ టు 55.
If C equals to 55, B plus C is 86. ఎంత ఇచ్చాడు ఇక్కడ? B plus C మనకి ఎంత ఇచ్చాడు? 86 ఇచ్చాడు కదా. సో B plus C ఎంత ఇచ్చాడు? 86 ఇచ్చాడు. ఆల్రెడీ మనకు C వాల్యూ ఎంత వచ్చిందమ్మా? C వాల్యూ ఎంత వచ్చింది? 55 వచ్చింది. అప్పుడు ఏం కనుక్కోవాలి? B వాల్యూ కనుక్కోవాలి కదా. సో B ఈక్వల్స్ టు 86 మైనస్ 55. సో వాట్ యూ విల్ గెట్? ఆబ్వియస్లీ 31 కదా. సో వాట్ ఈస్ ద B వాల్యూ? 31 హియర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. ఒకవేళ B కాదు, సరే A కనుక్కోమన్నాడు. హౌ టు ఫైండ్ ద A? రైట్. సో చూడండిమ్మా, మనకు A ప్లస్ B ఎంత ఉందిమ్మా? ఇక్కడ 80 ఉంది అంతే కదా. A ప్లస్ B 80 ఉంది, రైట్. సో అప్పుడు A ఎలా అనుకుంటాము? ఆల్రెడీ B ఎంత వచ్చింది మనకు? 31 వచ్చింది. సో రైట్, 80 మైనస్ 31. సో వాట్ యూ విల్ గెట్? 49. రైట్. ఒకవేళ C కనుక్కోమన్నాడు అనుకోండి, ఆల్రెడీ C వచ్చింది. A వచ్చింది, B వచ్చింది, C వచ్చింది, రైట్. సో ఇవి ఇవి మొత్తం కలిపితే మనకు 135 వస్తుంది. చూద్దాం ఒకసారి. 31 ప్లస్ 49 ఎంతమ్మా? 80. 80 ప్లస్ 55 ఎంత? 135. ఓకే, జస్ట్ వెరిఫికేషన్. రైట్, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ నౌ? ఆప్షన్ సి, దట్ ఈస్ 31. లెట్ సి ద నెక్స్ట్ వన్. ద మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈజ్ 16. వన్ మోర్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్లూడెడ్, దెన్ ద న్యూ మీన్ బికమ్స్ 17. ద 10th అబ్జర్వేషన్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? సింపుల్గా యాక్చువల్గా అంట 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయట. ఓకే, వాటి యొక్క సగటు ఎంత ఉందట? 16 ఉందట. అయితే సమ్ ఎంత అయితే చెప్పండి. ఈ 9 అబ్జర్వేషన్స్ది సమ్ ఎంత అవుతుంది? 9 × 16. అంటే మొత్తం ఈ 9 అబ్జర్వేషన్స్ మొత్తం ఎంత అవుతుంది? 9 × 16 అంత ఎంతమ్మా? 144. అయితే ఏమైందంట, వన్ మోర్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్. అంటే యాక్చువల్లీ 9 ఉన్నాయి, ఇప్పుడు ఏమవుతుంది? ఇంకోటి యాడ్ చేస్తే 10 అవుతాయి కదా, రైట్. ఏమన్నాడు? వన్ మోర్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్లూడెడ్, ద న్యూ మీన్ బికమ్స్ 17 అంట. అంటే సో న్యూ యావరేజ్ ఎంత అయిందంట? 17 అయిందంట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ద 10th అబ్జర్వేషన్ ఈజ్ అన్నాడు. మనం ఎంత యాడ్ చేసామో కనుక్కుంటే సరిపోతుంది. రైట్, చూడండిమా, 10 × మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 17 ఉన్నాయి. 10 × మొత్తం ఎంత వచ్చింది ఇప్పుడు? యావరేజ్ 17 వచ్చింది, రైట్. సో 10 × 17 ఈజ్ 170, రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా హియర్? ఎంత వస్తుంది? 26 ఈజ్ ద డిఫరెన్స్. సో ఈ 26th అనేది మన యాడ్ చేసిన నెంబర్. ఓకే, యాడ్ చేసిన నెంబర్ అనుకోమన్నాడు కాబట్టి 26. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 27. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 27 అంట. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. ఓకే, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8 అంట. సో ఫస్ట్ చూద్దాం చూడండి. 8 × 27 చేస్తే మనకు సమ్ వస్తుంది కదా. చూడండి, ఫస్ట్ సమ్ అనుకోండి. సమ్ ఎంతమ్మా? సమ్ చూడండి, 8 × ద యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 27. ఓకే, సమ్ ఎంత వస్తుంది? 27 + 27 × 8 ఎంత వస్తుందమ్మా? 216 అంతేనా? రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ద నంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ బై ఎయిట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. ఓకే, సో దీనికి ఇంత అవసరం లేదులే అమ్మా, డైరెక్ట్ చూడండి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? ప్రీవియస్ క్వశ్చన్లో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? డైరెక్ట్ ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ యాడెడ్, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ అన్నప్పుడు డైరెక్ట్గా దీనికి మల్టిప్లై చేయాలి, లేకపోతే అడిషన్ అన్నప్పుడు అడిషన్ చేయాలి, మైనస్ అన్నప్పుడు మైనస్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై అన్నాడు. సో యావరేజ్ తీసుకోండి, 27 × 8 వస్తుంది. యావరేజ్ తీసుకోండి, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8 అంటే ఇక్కడ ఇంటూ 8 పెడితే సరిపోతుంది. సో 27 × 8 ఎంతమ్మా? 216. వాట్ ఈస్ ఆన్సర్? 216. సో మళ్ళీ అది లెంత్ మెథడ్ అవుతుంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి.
six friends have an average weight of 167 centimeters. A boy with a height of 162 centimeters leave the group. Find the new average height is annadu. ఇక్కడ ఏమన్నారు అమ్మా, సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళ యావరేజ్ ఎంత ఉందట, 167 ఉందట. రైట్, సో మనం సమ్ అనుకుందాం చూడండి. సమ్ అంటే మొత్తం అనుకుంటాం కదా, వాళ్ళ మొత్తం అనుకుంటాం మనం. రైట్, సో మొత్తం అనుకుందాం చూడండి, ఎంత అవుతుంది? 167 ఇంటూ సిక్స్. సో 167 ఇంటూ సిక్స్ ఎంతమ్మా? సో 24 ఎంత? 96 కదా. సో 96 అంటే 102. సో ఎంత వస్తుంది? 1002. రైట్, సో 1002. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఏ బాయ్ విత్ ద హైట్ లీవ్స్ అన్నాడు. ఏ బాయ్ విత్ ద హైట్ 162 లీవ్ అంటే వెళ్ళిపోయాడు అన్నట్టు. అంటే చూడండి మా, మైనస్ ఎంత అవుతుంది? 162 అవుతుంది, అంతే కదా. మైనస్ 162 అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకి? ఎంత వస్తుంది? 840, అంతే కదా. 840 162 అంటే 2, సో 10 1. ఓకే, సో 840 వస్తుంది. ఓకే, సో ఒకడు వెళ్ళిపోయాడు, ఒక బాయ్ వెళ్ళిపోయాడు. మొత్తం యాక్చువల్ ఎంతమంది ఉన్నారు? సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్, సో సిక్స్లో ఒకటి వెళ్ళిపోయాడు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటారు? 5 ఉంటారు. ఆ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు, అంతే కదా మనని. రైట్, చూడండి ఆ 5 మెంబర్స్లో, రైట్, యావరేజ్ ఆఫ్ 5 మెంబర్స్. ఓకే, యావరేజ్ ఆఫ్ 5 మెంబర్స్, 840/5. 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5. సో చూడండి, 5 16 80, నెక్స్ట్ 168. ఎంతమ్మా, ఎంత ఎంత ఇప్పుడు యావరేజ్? 168 సెంటీమీటర్స్. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ది యావరేజ్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ 5050. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈస్ 6250. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ ఆర్ ఈస్ 5200. దెన్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అన్నాడు. ఓకే, సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామ్మా. ఇక్కడ ఏమన్నాడు? పి మరియు క్యూ యొక్క సగటు ఎంత ఎంత ఇచ్చాడట? సగటు ఒక నెల సగటు ఇన్కమ్ ఎంత ఇచ్చాడు? 5050 ఇచ్చాడు. యావరేజ్ యావరేజ్ 5050 ఇచ్చాడు కాబట్టి సమ్ ఎంత అవుతుంది? ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా క్యూ మరియు ఆర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 6250. సో 6250 ఇంటూ 2, అంతే కదా. నెక్స్ట్ పి అండ్ ఆర్, పి మరియు క్యూ ఇచ్చాడు ఎంత? సో 5200 ఇంటూ 2 సమ్ అనుకుంటాం కాబట్టి. రైట్, నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అన్నాడు. ఎంత అన్నాడు? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అన్నాడు. మనం పి మరియు క్యూ మరియు ఆర్ కూడా కనుక్కుందాం. ఓకే, సో మనం పి కనుక్కోవాలంటే ఇవి కూడా కనుక్కుంటే సరిపోతుంది. రైట్, సో లెట్స్ సీ నౌ. జాగ్రత్త చూడండి మా, సో 5050 ఇంటూ 2, 6250 ఇంటూ 2, 5200 ఇంటూ 2 కదా. రైట్, సో డైరెక్ట్ ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాం కదా. ఇలా చేయకుండా మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. రైట్, చూడండి మా, ఈ ఇంటూ 2 తీసేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనకు తొందర అయిపోవడానికి, క్యాల్కులేషన్ తొందర అయిపోవడానికి ఇంటూ 2 తీసేస్తున్నా. రైట్, చూడండి. సో ఫస్ట్ 5050 ఇక్కడ ఎంత ఉంది? 6250 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి? ఏమొస్తుంది? పి మైనస్ ఆర్, అంతే కదమ్మా. పి మైనస్ ఆర్ అంతే కదా, పిఆర్ ఇక్కడ ఎంత వస్తుంది? పి మైనస్ ఆర్. సో పి మైనస్ ఆర్ అంటే 5050 నెక్స్ట్ మైనస్ 6250. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? పి మైనస్ ఆర్ ఈక్వల్స్ టు, సో ఎంత? 1200 కదా, అంతే కదా, 1200. సో పి మైనస్ ఆర్ ఈజ్ 1200 మైనస్ 1200, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మైనస్ 1200. సో నెక్స్ట్ ఇక్కడ పి ప్లస్ ఆర్ ఎంత వస్తుంది? 5200 వస్తుంది. పి ప్లస్ ఆర్ ఎంత వస్తుందిమా? 5200 వస్తుంది. రైట్, సో ఏం కనుకోవాలి చూడండి? పి మైనస్ ఆర్ ఈ రెండు క్యాన్సల్. సో 2p ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుంది? 4000 వస్తుంది. ఓకే,
4000 వస్తుంది అంతే కదా. సో ఇక్కడ చేంజ్ చెప్పాను, ఇక్కడ ఇంటూ టూ మల్టిప్లై చేయలేము మనం, రైట్? ఇక్కడ ఇంటూ టూ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇంటూ టూ మల్టిప్లై చేయండి, ఇక్కడ ఇంటూ టూ మల్టిప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నాను అమ్మా. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? పి ఈక్వల్స్ టు 4000 వస్తుంది. క్యాన్సలేషన్ పోతే పి ఈక్వల్స్ టు 4000 వస్తుంది, రైట్? ఇఫ్ పి ఈక్వల్స్ టు 4000, కెన్ వి ఫైండ్ అవుట్ క్యూ అండ్ ఆర్? క్యూ అండ్ ఆర్ కూడా కనుక్కోవచ్చు చూడండి. అప్పుడు ఎంత ఇచ్చాడు ఇక్కడ? పి ప్లస్ క్యూ ఎంత ఇచ్చాడు? 5050 ఇచ్చాడు కదా. సో పి ఎంత ఇచ్చాడు? 4000 ఇచ్చాడు. అప్పుడు క్యూ ఎంత అవుతుందమ్మా? పి 4000 అయినప్పుడు క్యూ ఎంత అవుతుంది? 1050, రైట్? నెక్స్ట్ అంటే క్యూ వాల్యూ 1050. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ ఇచ్చాడు. క్యూ ప్లస్ ఆర్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? 6250 ఇచ్చాడు, రైట్? మనకు ఆల్రెడీ క్యూ ఉంది. క్యూ ఎంత ఉంది? 1050 ఉంది క్యూ, రైట్? కెన్ వీ ఫైండ్ అవుట్ ఆర్? ఎస్. సో ఇక్కడ 6250 ఉంది, ఇక్కడ 1050 ఉంది, మనకి ఎంత వస్తుందిమ్మా? 5200 అంతే కదా, 5200. సో ఆర్ వాల్యూ 5200, నెక్స్ట్ క్యూ వాల్యూ 1050. ఆర్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 1050 అంటే క్యూ ప్లస్ ఆర్ ఈజ్ 6250. క్యూ ప్లస్ ఆర్, సారీ మనకు యావరేజ్ కదా, 1050 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పీ వాల్యూ 4000 వచ్చింది. ఇక్కడ యావరేజ్ తీసుకోవాలి కదా మనం. పీ ప్లస్ క్యూ 5050 ఉంది, రైట్? సో యావరేజ్ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇంటూ టూ తీసుకుంటే, అంతే కదా? ఇంటూ టూ తీసుకుంటే యావరేజ్ చేంజ్ అవుతుంది కదా. ఓకే చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 5050 కదా, యావరేజ్ అంటే ఇంటూ టూ చేస్తాము. ఇక్కడ ఎంత వస్తుంది? 10100. ఓకే, సో పి ఎంత ఉంది? 4000 ఉంది. సో క్యూ ఎంత అవుతుంది అప్పుడు? క్యూ ఎంత అవుతుందమ్మా? 6100 అవుతుంది క్యూ. క్యూ ఎంత అవుతుంది? 6100. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్, సో క్యూ ప్లస్ ఆర్ ఎంత ఉందమ్మా? 6250 ఇంటూ టూ కాబట్టి ఏమవుతుంది మనకి? సో 12500 అవుతుంది, అంతే కదా, 12500. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 6100 ఉంది క్యూ. అప్పుడు ఆర్ ఎంత అవుతుందమ్మా? 12500 మైనస్ 6100, సో వాట్ విల్ గెట్ హియర్? 6400 ఆర్. ఓకే, రైట్? సిక్స్, ఇక్కడ చూడండి పీ ప్లస్ ఆర్ ఎంత ఉంది? 5200 ఉంది. 5200 ఇంటూ టూ ఎంతమ్మా? 10400. సో ఆల్రెడీ ఆర్ ఎంత ఉంది మనకు? 6400. పీ ఎంత ఉంది? 4000. సో పీ ప్లస్ ఆర్ ఎంత? 4000 ప్లస్ 6400 అంటే 10400, అది మనకు వచ్చేస్తుంది ఇక్కడ, రైట్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది యావరేజ్ ఆఫ్ 8% ఇంక్రీజెస్ బై 2.5 వెన్ ద న్యూ పర్సన్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ వెయిటింగ్ 65 kgs. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ ఏమన్నాడు? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8% ఇంక్రీజెస్ బై 2.5 అంట. యావరేజ్ అంటే సగటు ఈ 8 మంది యొక్క వెయిట్ ఎంత పెరుగుతుందంట? 2.5 kgs పెరుగుతాడట. ఎందుకు పెరుగుతాడట అంటే ఒక కొత్త వ్యక్తి వస్తారట, రైట్? సో అతని వెయిట్ ఎంత అంటే 65 kgs అంట. అప్పుడు ఏమంటున్నాడు? ది వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ ఈజ్ అన్నాడు. ఓకే, ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ ఈజ్ అన్నాడు. యాక్చువల్లీ ఓల్డ్ అతను ఎంత? 65. ది వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అనుకోమన్నాడు, రైట్? దీనికి సింపుల్ లాజిక్ చెప్తా చూడండి అమ్మా. యాక్చువల్లీ నా వెయిట్ 65 ఉందనుకోండి అమ్మా. ఫర్ సపోజ్ మై వెయిట్ ఈస్ 65. సో ఒక 45 kgs ఉన్న అతను యాడ్ అయితే, 45 kgs ఉన్న వెయిట్ అతను యాడ్ అయితే నా యావరేజ్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. నా యావరేజ్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే 65 ఉన్నామ్మా, బట్ నా యావరేజ్ ఒక వెయిట్ అతను 45 అతను యాడ్ అయ్యాడు అనుకోండి, నేను 65 వెళ్ళిపోతున్నా కాబట్టి 20 తగ్గిద్ది. ఆ 20 తగ్గడం వల్ల యావరేజ్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమన్నాడు? 8% ది యావరేజ్ ఆఫ్ 8% ఇంక్రీజెస్ బై 2.5 అంట. 2.5 పెరుగుతుందంట. ఎందుకు పెరుగుతుందంట? వెన్ ఏ న్యూ పర్సన్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ 65. ఈ 65 ఉన్న అతని ప్లేస్లో ఒక అతను కొత్త అతను వచ్చినప్పుడు 2.5 పెరుగుతుందంట. ఓకే, సో ది వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ ఈజ్ అన్నాడు, రైట్? చూడండిమా, ఇది దేనికి ఎందుకు వస్తుంది అంటే రీప్లేస్మెంట్ కిందకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ దేనికి ఎందుకు వస్తుంది అంటే
రీప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్ కిందకి వస్తుంది. సో రీప్లేస్మెంట్ ఆఫ్ ద పర్సన్లో మనకు లాజిక్, ఒక లాజిక్ రాసుకోండి. ఇక్కడ యావరేజ్ పెరిగింది అనుకోండి, యావరేజ్ పెరిగితే ప్లస్ యాడ్ చేయాలి, యావరేజ్ తగ్గింది అనుకోండి మైనస్ చేయాలి. ఓకే, రీప్లేస్మెంట్లో ఇది ఒక లాజిక్ మా, యావరేజ్ పెరిగితే ప్లస్ చేయాలి, యావరేజ్ తగ్గితే మైనస్ చేయాలి. రైట్, చూడండి మా, యాక్చువల్లీ ఎంత ఉందమ్మా ఇప్పుడు న్యూ పర్సన్ వెయిట్ అనుకుందాం మనం. న్యూ పర్సన్ వెయిట్, ఓల్డ్ పర్సన్ వెయిట్ ఎంత ఉంది? 65 ప్లస్ న్యూ పర్సన్ రావడం వల్ల ఎంత పెరిగింది యావరేజ్? 2.5 పెరిగింది. ఇంటూ 2.5 ఇంటూ ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. సో పెరిగింది కాబట్టి మనం ప్లస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, తగ్గితే మైనస్ తీసుకుంటాం. 65 ప్లస్ 2.5 ఇంటూ 8 ఎంతమా? 2.5 ఇంటూ 8 అంటే 20. సో 65 ప్లస్ 20 ఎంత? 85. సో వాట్ ఈజ్ ఆన్సర్ మా? 85 కేజెస్. వాట్ ఈజ్ ఆన్సర్? 85 కేజెస్. సో లాజిక్ ఏంటి ఇక్కడ? రీప్లేస్మెంట్లో మనం ఏం చేస్తామంటే పెరిగిందంటే ప్లస్ తీసుకుంటాము, తగ్గిందంటే మైనస్ తీసుకుంటాము. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఇది సాధారణంగా అడిగే క్వశ్చన్, అన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు ఇలాంటి టైప్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏమన్నా చూడండి. రైట్, ఇన్ ద ఫస్ట్ 10 ఓవర్స్ ఆఫ్ ద క్రికెట్ గేమ్ ద రన్ రేట్ వాజ్ 3.2. వాట్ షుడ్ బి ద రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ 40 ఓవర్స్ టు రీచ్ ద టార్గెట్ 282 అన్నాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. యాక్చువల్లీ మనకు ఈ క్వశ్చన్ దేని మీద ఇచ్చాడంటే 50 ఓవర్స్ మీద ఇచ్చాడు. ఓకే, సాధారణంగా మనకు ఓడిఐ ఎంత ఉంటుంది? 50 ఓవర్స్ ఉంటుంది. ఓకే, సో 50 ఓవర్స్ అంట, 50 ఓవర్స్లో ఒక టీం ఎంత స్కోర్ చేసిందంట? 282 రన్స్ స్కోర్ చేసిందట. అయితే వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్లో 3.2 రన్స్ స్కోర్ చేశారంట. ఫస్ట్ 10 ఓవర్స్లో 3.2 స్కోర్ చేశారట, రైట్, పర్ ఓవర్ అది. నెక్స్ట్, వాట్ షుడ్ బి ద రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ 40 ఓవర్స్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ 282 కదా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 10 ఓవర్స్లో పర్ ఓవర్కి 3.2 రన్స్ కొట్టారంటే 10 ఓవర్స్కి ఎంత కొడతారమ్మా? 32 అంతే కదా. సో చూడండి మా, టోటల్ ఎన్ని రన్స్? 282 రన్స్. టోటల్ ఎన్ని రన్స్? 282 రన్స్. వాళ్ళు 10 ఓవర్స్లో పర్ ఓవర్కి ఎంత కొట్టారు? రన్ రేట్ అంటే పర్ ఓవర్కి చూస్తాం కదా, 3.2 రన్స్ కొట్టారు పర్ ఓవర్కి ప్లస్. నెక్స్ట్, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 40 ఓవర్స్ ఉన్నాయి. సో ఈ 40 ఓవర్స్లో వాళ్ళు ఎన్ని రన్స్ కొడితే యావరేజ్గా పర్ ఓవర్కు యావరేజ్కి ఎన్ని రన్స్ కొడితే 282 రీచ్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్లో. రైట్, చూడండి మా, 10 × 3.2 ఎంత? 32 ప్లస్ 40x = 282 కదా. సో 40x = ఏమవుతుందమ్మా? 282 - 32 ఎంత అవుతుంది? 250 అవుతుంది. సో 40x = ఎంతమ్మా? 250. సో ఏమవుతుంది? 0 0 క్యాన్సల్. సో x = 25/4 అంటే ఏమొస్తుంది మనకు? ఎంత వస్తుందమ్మా? 6.25 వస్తుంది. ఎంత వస్తుంది? 6.25. అంటే వాళ్ళు ఈ రన్స్, ఈ 282 రన్స్ ఛేదించాలంటే రిమైనింగ్ 40 ఓవర్స్ ఎంత కొట్టాలి? 6.25 కొట్టాలి. ఎంత? పర్ ఓవర్ 6.25 కొడితే వాళ్ళు ఆ మ్యాచ్ విన్ అవుతారు. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్? 6.25. ఇక్కడ జాగ్రత్త చూడండి మా, 6.50 ఇచ్చాడు, 6.75 ఇచ్చాడు. సో క్యాల్కులేషన్ చాలా మైన్యూట్గా ఉంది ఇక్కడ. మీరు మైన్యూట్ జాగ్రత్తగా లేరనుకోండి, మీ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. మీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా బబ్లింగ్లో రాంగ్ పెడతారు. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఏ లైబ్రరీ హ్యాస్ ఎన్ యావరేజ్ ఆఫ్ 5-10 విజిటర్స్? ఇది ఇంపార్టెంట్ మా, జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇది సాధారణంగా ఎస్ఐ కానిస్టేబుల్లో ఎక్కువ అడుగుతారు ఈ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 5-10 విజిటర్స్ ఆన్ సండేస్, 240 ఆన్ అదర్ డేస్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ద మంత్ ఆఫ్ 30 డేస్ బిగినింగ్ విత్ ఎ సండే ఈజ్ అన్నాడు. యాక్చువల్ ఏమవుతుందంటమ్మా, అక్కడ ఒక లైబ్రరీ ఉందంట గ్రంథాలయము. సో అందులో 5-10 విజిటర్స్ ఉన్నారంట సండేలో. ఓకే, సో యావరేజ్గా ఒక సండేకి 5-10 విజిటర్స్ వస్తున్నారట. అయితే ఇంకో నార్మల్ డేస్లో ఏంటంటే 240 వస్తున్నారు. రైట్, సో అప్పుడు ఏమంటున్నాడు,
మొత్తము ఆ మంత్లో ఎంతమంది విజిట్ అయినో వాళ్ళు యావరేజ్ అనుకోమంటున్నాడు. కండిషన్ ఏమిచ్చారంటే అందులో ఆ మంత్లో 30 డేస్ ఉన్నాయట. అయితే ఆ మంత్ స్టార్టింగ్ విత్ సండే అన్నాడు. మంత్ దేనితో స్టార్ట్ అవుతుంది? సండేతో స్టార్ట్ అవుతుంది. సి చూడండి మా, మనకు 30 డేస్ ఉన్నాయనుకోండి, ఓకేనా? సో 30 డేస్ ఉన్నాయి కదా, రైట్? ఫర్ సపోజ్ సండే ఫస్ట్ డే సండేతో స్టార్ట్ అయింది అనుకోండి, ఓకే, 8th డే కూడా సండేనే అవుతుంది కదా వీక్. 15th డే కూడా సండేనే అవుతుంది కదా, ఓకే. 22nd కూడా సండేనే అవుతుంది కదా. 29th కూడా సండేనే అవుతుంది కదా. సో 30 రోజు మండే అవుతుంది, ఓకే. అంటే టోటల్ ఎన్ని సండేస్ ఉన్నాయమ్మా? సో 1, 2, 3, 4, 5. సో చూడండి, ఒక మంత్లో సండేస్ 5 ఉన్నాయి, ఓకే. సో నార్మల్ డేస్ ఎన్ని ఉంటాయి అప్పుడు? నార్మల్ డేస్ ఎన్ని? 25 ఉంటాయి. సో మొత్తం 30 డేస్ ఉన్నాయి కదా, 30 డేస్లో సండేస్ 5 ఉన్నాయి, నార్మల్ డేస్ 25 ఉన్నాయి, ఓకే. సో చూడండి మా, 5 డేస్లో యావరేజ్ విజిటర్స్ ఎంత ఉన్నారు? 510 ఉన్నారు. ఇక్కడ ఎంత ఉన్నారు? నార్మల్ డేస్లో 240 ఉన్నారు, ఓకే. సండేస్లో యావరేజ్గా యావరేజ్ ఎంత ఉన్నారు ఒక లైబ్రరీ? సో సండేస్ రోజు 5 x 510 ఉన్నారు, ఇక్కడ నార్మల్ డేస్లో 25 x 240, రైట్? సో 5 x 510 అంటే ఏంటి ఇక్కడ సమ్ము, 25 x 240 ఏంటంటే సమ్ము, అంటే యావరేజ్ ఇచ్చాడు కాబట్టి మనం సమ్లో కన్వర్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఎంత అవుతుంది టోటల్, 5 x 510 అంటే 2550, ఇక్కడ ఎంత వస్తుంది? 25 x 240 అంటే 6000. చూడండి 25 x 2400, 6000 కదా. నార్మల్ డేస్లో 6000 చూస్తున్నారు, పర్ మంత్లో 6000 మెంబర్స్ వస్తున్నారు. అదే సండే అయితే 2550 మెంబర్స్ వస్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, మనకు మంత్ యావరేజ్ కనుక్కోమన్నాడు. సో మంత్ యావరేజ్ అంటే చూడండి మా, 2550 + 6000 ఎంత? 8550. ఒక మంత్లో 8550 మెంబర్స్ వస్తున్నారు, రైట్? సో వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్, రైట్? సో యావరేజ్ ఎలా తీసుకుంటాము? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్, రైట్? సో చూడండి మా, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 850. సో టోటల్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? సారీ, టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 30, 00 క్యాన్సర్. సో దిస్ వుడ్ బి, సో 3 17 81 ఆర్ 19 3, ఎంత వస్తాయి అమ్మా ఇక్కడ? 2 6 8, అంతేనా? 2 6 8 3 2 6 3 2 6. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 6 అంటే 2 ఉంటుంది, 25 అంటే 25 × 3 = 84, హియర్ 5. సో టోటల్ ఎంతమ్మా? 285, ఓకే. సో ఎంత వచ్చింది ఇక్కడ? 285. సో పర్ మంత్ అంటే ఒక డేకి ఎంతమంది యావరేజ్గా విజిట్ చేస్తున్నారు అక్కడ? 285 మెంబర్స్ విజిట్ చేస్తున్నారు, ఓకే. పర్ డేకి యావరేజ్గా 285 మెంబర్స్ విజిట్ చేస్తున్నారు, ఓకే. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ కాన్సెప్ట్ 1, దట్ ఈస్ బేసిక్ క్వశ్చన్స్ మా, ఓకే. విల్ గో టు ద అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ సో ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ T1 Academy. Thank you so much.